राजकीय रंग में महिला निर्णयात्मक अधिकार वच्चे महिला साधिकारता साध्यमवुतुंदनी समग्र शिक्षा कोऑर्डिनेटर बोयिनिपल्ली राधा अन्नारु। अंतर्जातीय महिला दिनोत्सवान्नि पुरस्कृतुंचुकोनि हनुमकोंडलोनि विवेकानंद पाठशालालो ईनाडु ईटीवी आध्वर्यंलो अवगाहन सदस्सु एर्पाटु चेशारु। ఈ కార్యక్రమంలో విభిన్న రంగాలకు సంబంధించిన మహిళా ప్రముఖులు పాల్గొని మాట్లాడారు। మహిళా అభివృద్ధికి దోహదపడే వాటిపైన పెట్టుబడి పెట్టినప్పుడే దేశం మరింత పురోగతిని సాధిస్తుందని అభిప్రాయపడ్డారు। రాణి రుద్రమదేవి చాకర ఏలమ్మల స్ఫూర్తితో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు। విద్యా రంగంలో పొందుతున్నటువంటి అవకాశాలతో పాటు ఉద్యోగ రాజకీయ రంగాల్లో కూడా ఇంకా అభివృద్ధి సాధించాల్సినటువంటి అవసరం ఉంది। ముఖ్యంగా పార్లమెంట్లో కనుక మహిళల యొక్క ప్రాతినిధ్యం కనుక పెరిగినట్లయితే నిర్ణయాధికారాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా మహిళలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। కాబట్టి దీనికి సంబంధించి భవిష్యత్తు సమాజం లోపల రాజకీయ రంగంలో నాయకత్వంలో మహిళలకు ముందుకు రావాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను। ఆడపిల్లలు అంటే వివక్షత లేకుండా ఆడపిల్ల అనేది తన సొంత సెషన్స్ తీసుకొని తనకు తాను తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా 10 మంది సహాయం చేసే విధంగా ఈ రకంగా డెవలప్ కావడానికి మొత్తం కూడా ఫ్యామిలీ సిస్టమ్ లోనే ఆధారపడి ఉందని నా ఉద్దేశం। ప్రతి ఒక్క మహిళ కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి అంటే మనము ఇంటి నుండే స్టార్ట్ చేయాలి। అంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ ఓవర్ ఓబెసిటీ చిన్న పిల్లలలో పెద్ద పిల్లలలో అందరికీ ఉంటుంది। అలా కాకుండా అనాది కాలం నుండి వస్తున్న మిల్లెట్స్ ను ఉపయోగించడం వాటిని ఎలా ఉపయోగించాలి అనేది కూడా మేము మా రికార్డ్ సర్వీస్ సొసైటీ నుండి మేము తెలియజేస్తున్నాము। డైవర్స్ కేసెస్ చాలా ఎక్కువైపోయినే ఒకప్పుడు అరుదుగా కనబినే వాళ్ళం మనం డైవర్స్ అన్నమాట। ఇప్పుడు మ్యారేజ్ అయిన 6 మంత్స్ 1 ఇయర్ లోపులే విడిపోతున్నారు। సో దీనికోసం మేము ప్రత్యేకంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఆన్లైన్ ద్వారా సెషన్స్ ఏర్పాటు చేశాము। అంటే ఎలా అయితే మ్యారేజ్ కి ముందు ఫోటో షూట్స్ అవి తీసుకుంటున్నారో అలాగే కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలని ఒక లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ ద్వారా కండక్ట్ చేస్తున్నాము।